ఈ సనాతన ధర్మం తెలియక మాయలో పడిపోయి దొల్లాడుతున్నారు. తప్పు చేయడం కాదు, ఇది తప్పే. దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఇంకా తప్పు కాదేంది. ఏ దేశానికి తగ్గ సాంప్రదాయం ఆ దేశానికి ఉంటది. కరెంట్ ఆఫీసా? కరెంట్ ఆఫీసర్లు చర్చలు లేవా? మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏంటి ఏంటిది? ఏం స్వార్థ కోటం అంటే? స్వార్థం కోటమా? సువార్థ అంటే ఏంది? ఫుల్ ఫామ్ చెప్పు. సువార్థ అంటే ఏంది? మంచి మాటల. మంచి మాటలు దేంట్లో లేవు? రామాయణం లేవు, భాగవతంలో లేవు. ఏదో ఒకసారి చెప్పండి, రామాయణం చెప్పండి. నువ్వు భారతీయుడివా? నువ్వు ఎక్కడ భారతీయుడివే కదా. మీ ఇంటి పేరు ఏంటి బ్రదరు? ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? అమ్మా మీరంతా భారతీయులమ్మా, మీరు భారతీయులు. ఇజ్రాయిల్ వాళ్ళు కాదమ్మా, భారతీయులు. మీరు ఈ సనాతన ధర్మం తెలియక మాయలో పడిపోయి దొల్లాడుతున్నారు. సువార్త అంటారయ్యా. అయ్యి మీరు వినరమ్మా, చెవులు విను విందు. అత్త బొట్టు తీసుకొని రా, రామాయణ మేము కూడా భజన చేస్తాం కానీ మొత్తం కలిసి చేద్దాం. బొట్టు తీసుకురా అత్త, బొట్టు తీసుకురా, కుంకుమ తీసుకురా అత్త. నీకు రైట్స్ లేవు. పోలీస్ పర్మిషన్ ఏమైనా ఇచ్చారా నీకు? ఇవ్వలేదు కదా. తీసేయమ్మా, తీసేయండి అమ్మా, అది కరెక్ట్ కాదు. మీరేదైనా ఇప్పుడు ఒకటమ్మా చెప్పేది నువ్వు. ఆల్రెడీ అందరి దగ్గర సంతకాలు తీసేసుకుని ఇక్కడ మైకులు కూడా అనౌన్స్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఇళ్లని చర్చిలు చేశారు, అది కరెక్ట్ కాదు. చర్చి ఉంది కదా, హ్యాపీగా చర్చిలు చేసుకోండి. 24 గంటలైంది ఊర్ల మీద పడిపోయేసి మీరు ఏం చేయాలనుకున్నారు? మీ మీ ఇప్పుడు దాంట్లో ఉన్నదంతా చెత్త, దాంట్లో ఏమి ఉండదు. ఆ చెత్తను పట్టుకొని మీరు ఏదో పిప్పి పిప్పి పట్టుకొని ఏదో సారం ఉంది అనుకుంటున్నారు. అది జీరో సారం, ఏమి లేదు. దేశాన్ని నాశనం చేస్తా. ఇజ్రాయెల్ వెళ్ళిపోండి, అక్కడ బలం అది. అది బలం అక్కడ ఉంటది, ఇక్కడ కాదు. ఇది భారతదేశం, ఇది రామాయణం బలం, భాగవతం బలం ఇక్కడ. విను, మీ మీ తాత ముత్తాతలంతా హిందువులు. నీకేదో ఎవరో ఏదో బోధన చేసేసారని నువ్వు వచ్చేస్తే అట్ట? నీ దేవుడు ఉంటే అమ్మా ఇంట్లో కూర్చొని భజన చేసుకో తల్లి, ఎవడొద్దన్నాడు. నలుగురు ఎందుకు పాడు చేస్తారు మీరు? నలుగురు ఎందుకు పాడు? సోషల్ మీడియా అమ్మా ఇది, సోషల్ మీడియాలోకి వెళ్తుంది, సోషల్ మీడియాకి వెళ్తుంది. ఇష్టం లేదు కాదు, నిన్ను నీకు ఇక్కడ ఇక్కడ రమ్మని, ఈ ఊర్లోకి రమ్మని ఎవరేం చెప్పారా నీకు? మరి చెప్పకుండా నువ్వు వచ్చావు, అటు చేసే పట్టాలు గిట్టలు అన్ని వేసేసినావు, ఏం చేయాలని? అవునా, నీకు రైట్స్ లేవు కదా అబ్బా చేయడానికి. నీకు రైట్స్ లేకుండా ఎట్టొచ్చావు నువ్వు? తప్పు చేయడం కాదు, ఇది తప్పే. దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఇంకా తప్పు కాదేంది. ఏం మంచి మాటలు? మంచి మాటలు నీకు రామాయణంలో తీసుకో, భగవద్గీత చదివావు ఎప్పుడైనా? దాంట్లో ఉన్నాయి కదా మంచి మాటలు, దాంట్లో లేని మంచి మాటలు దీంట్లో ఉన్నాయేంది? నాకు తెలుసు కాదు. ఒక్క విషయం చెప్పేది నువ్వు, ఒక విషయం చెప్పేది నువ్వు. ఏ దేశానికి తగ్గ సాంప్రదాయం ఆ దేశానికి ఉంటది. నువ్వు అమెరికా పోయేసి నువ్వు రామాయణం చెప్తానంటే కుదరదు. అక్కడ కృష్ణుడి గురించే చెప్పాలి, అక్కడ చెప్పండి, ఇబ్బంది లేదు. ఇది రామాయణం చెప్పుకునే జాగా ఇదంతా. ఇష్టం లేదు కాదు, ఇంకొకసారి కానీ ఎంటర్ అయింది అనుకో స్టేషన్ దాకా రావాల్సి వస్తుంది. మామూరులోనే కదా ఉండేది. పద్ధతి పద్ధతి తప్పకూడదు ఎప్పుడైనా కానీ. ఏ ఎవరు చెప్పేవాళ్ళు లేరని చేసి, మాట్లాడేవాళ్ళు లేరనేసి మీ ఇష్టానుసారం రెచ్చిపోతేట బ్రదరు? నువ్వు తీసేయి ఫస్ట్, నువ్వు లేట్ చేయకు, నువ్వు లేట్ చేయకు, లేట్ చేయకూడదు, తీసేయాలి. కాదంటాం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, తీసేయండి. అసలు పర్లేదు, లేపండి. మీ బోధలు మాకు అవసరం లేదులే కానీ తీసే తీసే ఇంకా తీసే. నువ్వు కానివా సార్ సర్దు, ఈ రామాయణం వింటానికి మేము ఉండలేదు కానీ ఇడా. ఎందుకులే ఎందుకులే అంటే బ్రిటిష్ వాడు వేసి పోయిండు, ఇప్పటికి కోలికల భారతదేశం. ఇప్పుడు మనకు మనకే పెట్టిండు, మనం మనమే కొట్లాడుకొని సావాలి ఇంకా వచ్చే రోజుల్లో. ఒక సాంప్రదాయం ఉండదు, ఏముండదు.
కరెంట్ ఆఫీసా? కరెంట్ ఆఫీసర్లు చర్చి లేవా? మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏంటి ఏంటిది? ఏం స్వార్థ కోటం అంటే? స్వార్థం కోటమా? సువార్త అంటే ఏంది? ఫుల్ ఫామ్ చెప్పు. సువార్త అంటే ఏంది? మంచి మాటల. మంచి మాటలు దేంట్లో లేవు? రామాయణంలో లేవు, భాగవతంలో లేవు. ఏదో ఒకసారి చెప్పండి, రామాయణం చెప్పండి. నువ్వు భారతీయుడివా? నువ్వెక్కడ భారతీయుడివే కదా. మీ ఇంటి పేరు ఏంటి బ్రదరు? ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? అమ్మా మీరంతా భారతీయులమ్మా, మీరు భారతీయులు, ఇజ్రాయిల్ వాళ్ళు కాదమ్మా, భారతీయులు. మీరు ఈ సనాతన ధర్మం తెలియక మాయలో పడిపోయి దొల్లాడుతున్నారు. సువార్త అంటారయ్యా. అయ్యి మీరు వినరమ్మా, చెవులు వీధు విందు. అత్త బొట్టు తీసుకోండి రా. రామాయణ మేము కూడా భజన చేస్తాం కానీ మొత్తం కలిసి చేద్దాం. బొట్టు తీసుకురా అత్త, బొట్టు తీసుకురా, కుంకుమ తీసుకురా అత్త. అడిగాము, నీకు రైట్స్ లేవు. పోలీస్ పర్మిషన్ ఏమైనా ఇచ్చారా నీకు? ఇవ్వలేదు కదా. తీసేయమ్మా, తీసే తీసేయండి అమ్మా, అది కరెక్ట్ కాదు. మీరేదైనా ఇప్పుడు ఒకటమ్మా చెప్పేది నువ్వు ఆల్రెడీ అందరి దగ్గర సంతకాలు తీసేసుకుని ఇక్కడ మైకులు కూడా అనౌన్స్మెంట్ ఎక్కువైపోయింది. ఇళ్లని చర్చిలు చేశారు, అది కరెక్ట్ కాదు. చర్చి ఉంది కదా, హ్యాపీగా చర్చిలు చేసుకోండి. 24 గంటలైంది ఊర్ల మీద పడిపోయేసి మీరు ఏం చేయాలనుకున్నారు? మీ మీ ఇప్పుడు దాంట్లో ఉన్నదంతా చెత్త, దాంట్లో ఏమి ఉండదు. ఆ చెత్తను పట్టుకొని మీరు ఏదో పిప్పి పిప్పి పట్టుకొని ఏదో సారం ఉంది అనుకుంటున్నారు. అది జీరో సారం, ఏమి లేదు. దేశాన్ని నాశనం చేస్తారు. ఇజ్రాయెల్ వెళ్ళిపోండి, అక్కడ బలం అది. అది బలం అక్కడ ఉంటది, ఇక్కడ కాదు. ఇది భారతదేశం, ఇది రామాయణం బలం, భాగవతం బలం. ఇక్కడ విను, మీ మీ తాత ముత్తాతలంతా హిందువులు. నీకేదో ఎవరో ఏదో బోధన చేసేసారని నువ్వు వచ్చేస్తేట? నీ దేవుడు ఉంటే అమ్మా ఇంట్లో కూర్చొని భజన చేసుకో తల్లి. ఎవడొద్దన్నాడు? నలుగురు ఎందుకు పాడు చేస్తారు మీరు? నలుగురు ఎందుకు పాడు? సోషల్ మీడియా అమ్మా ఇది, సోషల్ మీడియాలోకి వెళ్తుంది, సోషల్ మీడియాకి వెళ్తుంది. ఇష్టం లేదు కాదు, నిన్ను నీకు ఇక్కడ ఇక్కడ రమ్మని, ఈ ఊర్లోకి రమ్మని ఎవరేం చెప్పారు నీకు? మరి చెప్పకుండా నువ్వు వచ్చావు, ఎట్ చేసే పట్టాలు గిట్టలు అన్ని వేసేసి నువ్వు ఏం చేయాలని? అవునా, నీకు రైట్స్ లేవు కదా అబ్బా చేయడానికి. నీకు రైట్స్ లేకుండా ఎట్టొచ్చావు నువ్వు? తప్పు చేయడం కదా, ఈ తప్పే. దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఇంకా తప్పు కాదు. ఏంది ఏం మంచి మాటలు? మంచి మాటలు నీకు రామాయణంలో తీసుకో, భగవద్గీత చదివావు ఎప్పుడైనా? దాంట్లో ఉన్నాయి కదా మంచి మాటలు, దాంట్లో లేని మంచి మాటలు దీంట్లో ఉన్నాయా? ఏంది నాకు తెలుసు కాదు. ఒక్క విషయం చెప్పేది నువ్వు, ఒక విషయం చెప్పేది నువ్వు, ఏ దేశానికి తగ్గ సాంప్రదాయం ఆ దేశానికి ఉంటది. నువ్వు అమెరికా పోయేసి నువ్వు రామాయణం చెప్తానంటే కుదరదు, అక్కడ క్రీస్తు గురించే చెప్పాలి. అక్కడ చెప్పండి, ఇబ్బంది లేదు. ఇది రామాయణం చెప్పుకునే జాగా ఇదంతా. ఇష్టం లేదు కాదు, ఇంకొకసారి కానీ ఎంటర్ అయింది అనుకో స్టేషన్ దాకా రావాల్సి వస్తుంది. పామూరులోనే కదా ఉండేది. పద్ధతి పద్ధతి తప్పకూడదు ఎప్పుడైనా కానీ. ఏ ఎవరు చెప్పేవాళ్ళు లేరని చేసి, మాట్లాడేవాళ్ళు లేరనేసి మీ ఇష్టానుసారం రెచ్చిపోతేట? బ్రదరు నువ్వు తీసేయి ఫస్ట్, నువ్వు లేట్ చేయకు, నువ్వు లేట్ చేయకు, లేట్ చేయకూడదు, తీసేయాలి. కాదండం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, తీసేయండి. అసలు పర్లేదు, లేకపోండి మీ బోధలు మాకు అవసరం లేదులే గాని తీసే తీసే ఇంకా తీసే. నువ్వు కానివయా సారే సర్దు, ఈ రామాయణం వింటానికి మేము ఉండలేదు కానీ ఇడా. ఎందుకులే ఎందుకులే అంటే బ్రిటిష్ వాడు వేసిపోయిండు, ఇప్పటికి కోలికల భారతదేశం. ఇప్పుడు మనకు మనకే పెట్టిండు, మనం మనమే కొట్లాడుకొని సావాలి ఇంకా వచ్చే రోజుల్లో. ఒక సాంప్రదాయం ఉండదు, ఏమి ఉండదు.